సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవీ. నమస్తే, వెల్కమ్ టు ప్రభు టాక్స్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను జీవిత రాజశేఖర్ కు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా, ఆ వెంటనే బెయిల్. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా బాగా వైరల్ అవుతున్న వార్త ఇది. అంటే ఎప్పుడు జరిగింది అనేది, ఇది ఎప్పుడు జరిగింది అని అందరూ అనుకుంటున్నారు సార్. అది కూడా అల్లు అరవింద్ గారు వేశారు. అరవింద్ గారు సార్, 2011లో 2011లో ఓకే ఓకే 2011లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. అంటే ఏమైంది సార్ అప్పుడు, అప్పటి పరిస్థితి ఏమైందో కూడా కరెక్ట్ గా గుర్తులేదు. బ్లడ్ బ్యాంకీలో రక్తం అమ్ముకుంటున్నారు అని చెప్పేసి ఏదో కామెంట్లు, వీళ్ళు అప్పుడు ఒక టగ్ నడిచింది చిరంజీవి గారు కెరీర్ రాజశేఖర్ వాళ్ళ జీవిత వాళ్ళ మధ్య ఒక టగ్ నడిచింది. అంతకుముందు ఎలక్షన్స్లో వీళ్ళు కామెంట్ చేయటం, ఫ్యాన్స్ వీళ్ళ మీద దాడి చేయటం, జీవిత రాజశేఖర్ మీద వీళ్ళ మీద దాడి చేయటం, ఆ దాడి సంగతి తెలిసి అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు, వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు, కానీ ఇంటి మీద పిల్లల మీద ఫ్యామిలీ మీద దాడి చేయటం అనేటువంటిది చాలా తప్పు అని చెప్పి వెంటనే చిరంజీవి గారు వెళ్ళిపోయి అక్కడ కలిసి హాస్పిటల్లో కలిసి వాళ్ళని సారీ చెప్పారు కదా, సారీ చెప్పటం తరపున నేను చెప్తున్నా అని చెప్పటం అదంతా అప్పుడు మ్యాటర్. అదంతా అవును, తెలుసా విషయం. ఎందుకంటే పిల్లలంతా వితాహం అయిపోయారు ఆ టైంలో జరిగినటువంటి దాడులు. దేవర్ చేజ్డ్ జరిగినప్పుడు చేజ్ చేసి జరిగించడం జరిగింది. వెంటనే దాని తీవ్రతను గమనించి చిరంజీవి గారు రియాక్ట్ అవటం అనేటువంటి చాలా గొప్ప విషయం. సరే, అది అభిప్రాయ భేదాలు రాజకీయ పరంగా ఉన్నప్పుడు రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయ భేదాలు వస్తాయి మనకు. ఆ తర్వాత మరి ఇది ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ అనేటువంటిది, మధ్యలో కొంతకాలం ఆ టగ్ అనేటువంటిది నడిచింది. నడిచిన తర్వాత ఆ టైంలో వీళ్ళు చేసినటువంటి కామెంట్ మీద చేసినటువంటి వీళ్ళు అయితే ఇది పొద్దున టీవీలో చూసిన తర్వాత షాక్. అసలు ఇప్పుడు ఏంటి అని దీన్ని అంటావు, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని, ఆలస్యంగా వచ్చేటువంటి న్యాయం అన్యాయం కిందనే లెక్క. ఇది ఎప్పుడో వేసినటువంటి కేసు తాలూకు ఇదంతా మర్చిపోయినటువంటి సందర్భంలో దాని తాలూకు ఇది కేసు ఇంతకాలం నడిచి ఇంతకాలం జరిగి అసలు దాన్ని ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకుని ఉన్నారన్నమాట. అంతా మర్చిపోయిన తర్వాత వచ్చినటువంటి ఇది దాన్ని ఎవరు ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత ఎన్నో సందర్భాల్లో వాళ్ళిద్దరూ కలవటం, చిరంజీవి గారికి వాళ్ళు ఓపెన్గా సారీ చెప్పిన సందర్భం కూడా ఉంది, తర్వాత జీవిత గారిని గారిని ఎన్నో సందర్భాల్లో చిరంజీవి గారు అభినందించి మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి, తర్వాత ఎన్ని మా ఇష్యూస్ మా ఎలక్షన్స్ విషయాల్లో వాటిలో కూడా వాళ్ళు కలిసిపోయారు. తర్వాత ఫ్యామిలీ పరంగా కూడా మళ్ళీ రిలేషన్ అనేటువంటిది రెన్యూల్ అయింది అయిన సందర్భంలో ఈ న్యూస్ రావడం అనేటువంటిది చాలా షాకింగ్ అనిపించింది. సరే, ఎనీహో బెయిల్ వచ్చింది. ఇక చట్టపరమైనటువంటి టెక్నికల్ అంశాలకు సంబంధించినట్టు తప్ప రిలేషన్ స్ట్రెయిన్ అనేటువంటి దానిలో చిరంజీవి గారు ఏది మనసులో పెట్టుకునేటువంటి వ్యక్తి కాదు. సరే, అల్లు అరవింద్ గారు కూడా దాన్ని ఏదో ప్రొలాంగ్ చేసేటువంటి ఇది కాదు, అప్పటి ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఇమోషనల్ ఇది మరి అప్పుడు నిజంగా అప్పుడు ఆ కామెంట్ అనేటువంటిది అభిమానులను చాలా బాధ పెట్టినటువంటి మాట వాస్తవం. బ్లడ్ బ్యాంకీలో రక్తం అమ్ముకుంటున్నారని చెప్పినటువంటి మాట అంటే మీడియా ముఖంగా అన్నారా లేకపోతే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నార్మల్గా అన్నారా? మీడియా ముఖంగానే అన్నట్టుకున్నారు, మీడియా ముఖంగా ప్రూఫ్తో కూడా వెయ్యాలి. అది ఎవరితో లోపాయకారిగా మాట్లాడినట్టు కాదు, అప్పుడు ఉన్నటువంటి ప్రూఫ్స్ తోటే వేసినటువంటి కేసు అది, క్రిమినల్ డిఫమేషన్. సో అయితే అప్పుడు ఆ కేసు వేసిన విషయం కూడా ఎవరు పెద్దగా నోటీస్కి వచ్చింది లేదు. ఇవాళ జడ్జిమెంట్ రావడంతో ఒక షాకింగ్, ఏం జరిగిందో కూడా గుర్తులేదు ఎవరికి, జరిగిందో కూడా గుర్తులేదు. సో ఆ కామెంట్ చాలా బాధించింది వాళ్ళని, బాధించినటువంటి వాస్తవం. కాకపోతే యాక్చువల్గా నిజంగా బ్లడ్ బ్యాంకీలో జరుగుతున్నటువంటి సర్వీస్ కానీ బ్లడ్ బ్యాంకీలో జరుగుతున్నటువంటి రక్తదాన ప్రక్రియకి ఎంతటి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చారు చిరంజీవి, తీసుకున్న నిర్ణయం నిజంగా ఒకసారి మనం ఆలోచిద్దాం. రక్తదాన ప్రక్రియ అనేటువంటిది, రక్తం అనేటువంటిది గతంలో రక్తదాన రక్త సేకరణ అనేటువంటిది ఎంత దారుణంగా ఉండేటువంటిది, రక్తం సేకరించడం కోసం అభిమానులైనటువంటి సైన్యాన్ని ఒక సక్రమమైన మార్గంలో తీసుకొచ్చి రక్త సేకరణ ప్రక్రియ అనేటువంటిది ఇంత పాపులర్ అవ్వటానికి కారణము చిరంజీవి గారు అనేటువంటిది ఎవరైనా ఒప్పుకు తీరాలి. ఇక్కడ కేవలం చిరంజీవి గారు పెట్టినటువంటి ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం అనేటువంటి ఇదే కాకుండాను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ రాజకీయ నాయకుడి భౌతిరేలు వచ్చినా ఏ ఫంక్షన్స్ జరిగినా రక్తదాన శిబిరాలు నిర్వహించడం అంతకుముందు లేదు, ఈ అవేర్నెస్ లేదు. రక్తదాన ప్రక్రియకి ఇంత అవేర్నెస్ లేదు, నేత్రదాన ప్రక్రియకి ఇంత అవేర్నెస్ లేదు. ఈ అవేర్నెస్ని జనరేట్ చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు అనేటువంటి అందరూ ఒప్పుకు తీరాల్సినటువంటి విషయం.
అటు ఒక బ్లడ్ ఈరోజు నేను ఇన్ని సందర్భాల్లో ఎంతమందికి ఒక ఫోన్ కొడితే ఇలా ఆపదలో ఉన్నారు బ్లడ్ పంపించండి అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఎంత మందికి సహాయం అందిందో నాకు తెలుసు. సహాయం పొందిన వాళ్ళు చాలా ఎంతో మంది ఉన్నారు. అక్కడ డబ్బులు ప్రస్తావన కానీ ప్రసక్తి కానీ లేదు. ఫ్రీగానే అంటే కొన్ని కొన్ని గ్రూపులకు సంబంధించినటువంటి కొన్ని ఇవేవో ఉన్నాయి. మామూలుగా ఇన్ జనరల్గా అయితే ప్రతి ఒక్కరికి కూడా ఫలానా రిఫరెన్స్ వచ్చింది అనుకుంటే వెంటనే రక్తదానం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రక్తం పంపించినటువంటి సందర్భాలు ఆ రక్తాన్ని సేకరించడానికి రక్తాన్ని నిల్వ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్లో కూడా అంత ఇది చేసి సొంత డబ్బుతో బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ ప్రైవేట్గా గవర్నమెంట్ వైపు నుంచి వచ్చేటువంటి ఎయిడ్స్ కానీ ఏమీ లేవు. సొంత డబ్బుతో చేసినటువంటి నిర్వహణ అది. అంటప్పుడు అది చేయడంతో చాలా ఆ రోజున చాలా అందరి మనసులో గాయపడ్డ సందర్భం అంతే. సో ఎనీహౌ ఇది వచ్చింది కానీ ఇది పెద్ద టెక్నికల్గా ఉండదు. వాళ్ళ రిలేషన్స్ అనేటువంటి రెన్యూల్ అయ్యి వాళ్ళకి మనసులో ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా ఇలాంటి తీర్పుల వల్ల ఇప్పుడు అని అంటే ఇంక టెక్నికల్గా జరుగుతుంది. ఏదో అమరావతి కానీ వాళ్ళకి జైలు శిక్ష పడాలని కోరుకునే వ్యక్తి అయితే చిరంజీవి గారు కాదు. అప్పుడే వెంటనే వెళ్ళి పలకరించిన పలకరించుకున్నారు. తర్వాత చాలా జరిగింది. ముఖ్యంగా జీవిత గారి ఎఫిషియన్సీ మీద ఆవిడ కార్యదక్షత మీద ఆవిడ ఆవిడ యాజ్ ఏ సెక్రటరీగా మా సెక్రటరీగా చేసినప్పుడు కానీ చాలా ఎఫిషియెంట్ లేడీ తను చాలా చక్కగా మాట్లాడతారు. చాలా మంచిది ఉంది. సరే రాజశేఖర్ అంటే ఇక అమాయకుడు పిల్లల్లో పిల్లాడు ఆయన గురించి ఎవరు పెద్దగా పట్టించుకున్న విషయం కాదు. ఇప్పుడు అప్పుడు జరిగినటువంటి ఒక విషయం సర్దు మునిగిపోతుందని ఆశిస్తున్నాను. రైట్, కూల్ అవుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.